అక్కడికి వచ్చేసిన రాజ్యాంగానికి మరి ప్రజలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి। వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకతతోనే మొన్న అక్కడికి రైతులు ప్రజలు అక్కడ చేరుకోవడం జరిగింది। స్వచ్ఛందంగా ఆ సభ విజయవంతం కావడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అని ఖచ్చితంగా తెలియజేస్తున్నారు ప్రజలు। మరి దీన్ని జీర్ణించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే మేగారెడ్డి గారు స్థాయి దిగజారి నీచంగా మాట్లాడుతున్నావు, వాస్తవానికి నువ్వు ఆపు చూసి బల్బ్ అనుకుంటున్నావు మేగారెడ్డి, నిరంజన్ రెడ్డి స్థాయి ఆయన వయసుకి ఇవ్వాల్సిన విలువ కూడా ఇవ్వకుండా వాడు వీడు అంటూ కథగా ఉత్సవం వాతవర్థం అని చెప్పి ఆధారాలు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు మేగారెడ్డి, ఒకసారి అంతర్మనం చేసుకో, నీకు భవిష్యత్ ఇచ్చిందే నిరంజన్ రెడ్డి। గత 10 ఏళ్ల కింద ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో ఎక్కడో కాంట్రాక్ట్ చేసుకుంటున్నటువంటి నిండు మరి రాజకీయ వేదికకు పరిచయం చేసి గతంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా నీ రాజకీయ భిక్ష పెట్టిందనే సంగతి మర్చిపోతున్నావు, తిన్నింటి వాసాలను లెక్కబెట్టి ఇలా అడ్డగేడ్డగా మాట్లాడుతున్నావు। మరి నీ నాలుకకు కేవలం అబద్ధాలు తప్ప నిజాయితీ లేదు నీ లోపల, నీకున్నటువంటి తాహత ఏంది, నీకున్నటువంటి అర్హత ఏంది ప్రజలకు గెలిపించడం అంటే నీ సొంత వ్యక్తిత్వం, లేకపోతే నువ్వు గాంధీ కుటుంబం వచ్చి మాట్లాడితే బాగుంటుందని మేగారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ, మరి నిరంజన్ రెడ్డి మీద అనవసరమైన ఆరోపణలు నీవు 10 నెలల నుంచి చేస్తున్నావు, ఒక్క ఆరోపణ కూడా నిరూపణ జరగలేదు, ఆయన ఫామ్ హౌజ్లు ఉన్నాయని చెప్తున్నావు బిడ్డ, నీకు 300 పైచులకు ఎకరాల భూమి ఉందని నీకు నీ డేటా కూడా తీస్తాం, నీకున్నటువంటి చీకటి ఫామ్ హౌజ్లను కూడా తప్పకుండా వెతుకుతాం, నువ్వు అనుకుంటున్నావు ఒక్కవేళ ఇతరుల వైపు చూపెడితే 4 వేలు నీ వైపు చూస్తాయనేది నువ్వు మర్చిపోతున్నావు। నీకు జ్ఞానం ఇంగితం ఉంటే నిజంగా కూడా 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదని చెప్తున్నావు, మరి అభివృద్ధి చేయలేని పార్టీలో నువ్వు సంకలాక్కుంటే బతికినావా, ఎవరు అభ్యసం చూసినావు, ఎడ్ల బండ్ల కింద కుక్క పోతే అనుకుంటుందంట ఈ బండ్లు వస్తాను నేనే పెంచినాని, గతంలో నువ్వు ఒక కాంట్రాక్టర్వి, ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ప్రభుత్వంలో అధికారంలో ఉండి మరి మంత్రిగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఈ ప్రాంతానికి ఎన్నో రకాలుగా సేవలు చేసిన నిరంజన్ రెడ్డి పక్కన నువ్వు కుక్కలాగా ఉంటూ మరి ఆ రోజు కాంట్రాక్టులు చేసుకొని బతికిన నీ స్థాయిని ఇవాళ ఏదో అడ్డదారిలో వచ్చిన 15 అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు మనిషి ప్రాణం పూర్తి ఒకటేసారి సస్తే ఒకటేసారి, నీ బుడ్డ బెదిరింపులకి ఎవరు భయపడడు, నీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిరంజన్ రెడ్డి మీద ఫస్ట్ ఆరోపణలు చేయి, నువ్వు పెద్దది సంత అంటున్నావు వనపర్తిలో భూమి అంటున్నావు, నీ అయ్యా జాగీర్ ఏమన్నా ఉంటే నీ అయ్యా గబ్బకు ఉడితే ఆ 2 స్థలాల్లో నిరంజన్ రెడ్డి పాత్ర ఉన్నట్లు నిరూపిస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం, లేనిపోని ఆరోపణలు చేసి అబద్ధపు ఆధారాలతోన నిరంజన్ రెడ్డిని తప్పుదో పట్టించినావు, ప్రభుత్వ వ్యతిరేకత ద్వారానే ఇక్కడ ఓటమి జరిగింది కానీ నీ తోపు అనో లేకపోతే నీకు ఓట్లు వేసిండనో నీకు దమ్ముంటే విశ్వసనీయత అంటే నీవు జిఎంఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ మీద మీకు విశ్వాసం ఉంటే ప్రజల్లో మీకు బలం ఉందని నమ్మితే నిజంగా కూడా చెప్తున్నా ఆ మాట అనగదు, కానీ మీరు ప్రభుత్వ ప్రజల్లో వ్యతిరేకత లేదు మేము నిరూపిస్తామని చెప్పి ఇద్దరు రాజీనామా చేయండి,
ఆ రాజీనామా చేసిన మొదటి ఉప ఎన్నికల్లో మీరు గెలిస్తే మేము మా నాయకులందరూ కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాం. మీరు నిజంగా కూడా దమ్ముంతో రాజీనామా చేసి గెలుస్తారా? మళ్ళీ ఇది ప్రజాపాలన ప్రజా వ్యతిరేక పాలన మీ రాజీనామాతో నిరూపిద్దాం. మరి దానికి సిద్ధమని మేము ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాం. మర్యాద ఇస్తే మేము మర్యాదగా మాట్లాడతాం. నీకెట్లా ఉందో శరీరంలో రక్తం చీము, మాకు అట్లే ఉంది. నీవు వ్యక్తినే, మేము వ్యక్తినే. వచ్చింది అధికారం అని చెప్పి ఇష్టానుసారంగా వ్యక్తులను కించపరిచే విధంగా మాట్లాడితే ప్రజలే దానికి సమాధానం చెప్తారు. నీవు నిజంగా కూడా తప్పులు ఉంటే చెప్పాలి ప్రజలకు, కానీ నువ్వు వ్యక్తిగతంగా నిరంజన్ రెడ్డిని ఎన్ని రోజులు విమర్శిస్తావు, వ్యక్తిగతంగా ఎన్ని రోజులు ఆయనను వాడుకుంటావు, నీకు ఏం చేత కాక అభివృద్ధి చేయలేక. మొన్న వనపర్తిలో రైతు సదస్సు కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి మేఘారెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు గాంధీ భవన్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారిద్దరికీ మేము హెచ్చరిస్తున్నాం, అయ్యా మొన్న జరిగినటువంటి రైతుల మీటింగు మా గన్పూర్ మండలంలో దాదాపుగా 2000 మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చినారు. మీరు అంటున్నారు నిరంజన్ గారు డబ్బులు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి తినబెట్టి పిలుకొస్తున్నారని అంటున్నారు కదా. గన్పూర్ మండల్లో 2000 మంది వచ్చినటువంటి రైతులు ఏ ఒక్కరికన్నా మేము డబ్బులు ఇచ్చి కానీ బిర్యానీ తినిపించినట్లు ప్రూఫ్ చేస్తే నేను రాజకీయంకి వెళ్ళి సన్యాసం చేసుకుంటా. ఒకవేళ ప్రూఫ్ నువ్వు చేయకపోతే నీ ఎమ్మెల్యే గారికి రాజీనామా చేస్తావని నేను నీకు నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రావుల చంద్రశేఖర్ రెడ్డికి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నానని మాట అంటున్నాను. కానీ 1995 కంటే ముందు నీ చరిత్ర ఏంది, నీవేంది, నీ బతికేంది ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, మంగంబల్లో ఉన్నటువంటి ప్రజలకందరూ కూడా తెలుసు. ఆ రోజు నువ్వు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు పాలమ్ముకొని వనపర్తి స్కూటర్ మీద వచ్చి మంజు హోటల్ దగ్గర అక్కడక్కడ హోటల్లో పాలు పోస్తూ ఉంటే నీ సొంతం దోస్తుల దగ్గర దాదాపు 25,000 అప్పై ఉండి నీవు అప్పు ఇవ్వలేక దోస్తులను కాలయాపన చేస్తుంటే అందరు దోస్తులు కలిసి నీ స్కూటర్ గుంజుకున్నప్పుడు రావుల చంద్రశేఖరుడి విషయం తెలిసినాక ఒక నాయకుని దగ్గర నా కార్యకర్త స్కూటర్ గుంజుకుంటే నాకు ఇచ్చేటవద్దని చెప్పి ఆయన డబ్బులు ఇప్పించి పంపించి నీ స్కూటర్ ఇడిపించినది వాస్తవం కాదా? మేఘారెడ్డి గారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకంటే అటువంటి సాయం చేసిన వ్యక్తినే నేను హెచ్చరిస్తానన్న మాట మాట్లాడుతున్నావు కదా, సిగ్గుండాలే నీకు. అసలు ఒక నాయకుడు సాయం చేసే నాయకుని హెచ్చరించానంటే సిగ్గుండాలే. అదేవిధంగా ఈరోజు నీరజ్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నావు, నేను తెస్తేనే నీళ్ళు తెస్తే నేను నీళ్ళ నీరజ్ రెడ్డి అని అన్నావు. అరే దుర్మార్గుడు కూడా నువ్వు అన్నట్లు ఎక్కడో ఛత్తీస్గఢ్ ఎక్కడో నువ్వు పనిచేస్తూ ఉంటే ఆ రోజు 2014 నీరజ్ రెడ్డి గారు ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత పెద్ద మందడి నాయకుల తొలకొచ్చి దొడ్డి దారిన వచ్చి నువ్వు ఈయన నడుపుకున్నట్టు రోజులు కావా? ఆ రోజు నేను ఎంపీపీగా టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నా తర్వాత నువ్వు ఆ రోజు సెక్రటరీలో వచ్చిన తర్వాత అన్న మీరు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉంటారు కదా మళ్ళీ మీరు పార్టీ మారుతున్నా అంటే అవును కృష్ణ నాయక్ నేను పార్టీ మారుతా ఉన్నా, నాకు భవిష్యత్ లేదు, నేను గతంలో ఛత్తీస్గఢ్ ఒరిస్సా అక్కడో నేను కాంటాక్ట్ చేస్తా ఉంటే తెలంగాణలో నేను కాంటాక్ట్ చేయాలంటే ఈ సభ్యత్వం కావాలంటే నిరంజన్ గారి ద్వారా నేను సభ్యత్వం తీసుకొని ఈ తెలంగాణలో కాంటాక్ట్ చేయడానికి ముందుకు వస్తానని చెప్పి ఆ రోజు బతికమాలి. ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు మీకు సేవన ఈఎన్సీ ఆఫీస్ పోయి అక్కడక్కడ పోయి ఇక్కడ టెండర్ అవకాశం కల్పించేటటువంటి నాయకుడు ఈరోజు నిరంజన్ రెడ్డి గారు. వారు నిరంజన్ రెడ్డి గారు వారి కాంటాక్ట్ తెలంగాణ ఇప్పించినప్పుడు తుమ్మిళ్ళ ప్రాజెక్టు కానీ అదేవిధంగా బుద్ధ రైట్ కెనాల్ కానీ ఈ ప్రాజెక్టులు మీకు కాంటాక్ట్ ఇప్పించడం జరిగింది. ఆ రోజు కాంటాక్ట్ ఇప్పించినప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, ఎవరేదేమైనా మీరు కాంటాక్ట్ చేసేది నాణ్యతమైన పని చేయాలని ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కాంటాక్ట్ చెప్పడం జరిగింది. కానీ నువ్వేం చేసినావు, నాణ్యత పని లేకుండా అవినీతి అక్రమాలుగా పనిచేసి వందల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి నువ్వు. నీకు సిగ్గు స్వరం మానం ఏదైనా ఉంటే రేపు రాజీనామా చేయి. మా నిరంజన్ సార్ నిలబడకుండా సరే 2 ఎలక్షన్లో మా దాంట్లో ఉన్న ఏ ఒక్క నాయకు నిలబడ్డా నిన్ను చిత్తు చిత్తుగా ఓడెడతారు ఈ ప్రజలు, ఈ వెనపడి మీద వరకు ప్రజలు ఎప్పుడు మీ వస్తారో చిత్తు చిత్తుగా ఓడగొట్టడానికి ప్రయత్నిస్తాం. మళ్ళీ మీరు చెప్తారు మీరు ఇద్దరు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఒక్క వార్డు మెంబర్ కూడా తెలియాలట. అరే సన్యాసి ఒక్క వార్డు మెంబర్ కాదు, ఈ వనపర్తి నియోజకవర్గంలో దాదాపుగా 280 సర్పంచులు ఉన్నాయి, గ్రామాల సర్పంచులు ఉన్నాయి, ఎంపీడీసీలు జడ్పీడీసీలు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం కదా, మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేపు రాబోయే సైనిక ఎన్నికల్లో మనం సగానికి సగం పైన సర్పంచులు గెలవకపోతే మరి సగానికి సగం పైన ఎంపీడీసీలు జడ్పీడీసీ గెలవకపోతే నేను వచ్చే 5 సంవత్సరాల తర్వాత రాజకీయ సన్యాసం చేసుకుంటా.
ఒక్క వార్డు మెంబర్ కాదు 10 వార్డు మెంబర్ గెలిచినా నువ్వు రాజకీయ సన్యాసం చేసుకుంటావా నగరెడ్డి చేసుకుంటావా దీన్ని సవాలుగా నీకు నేను మాట్లాడుతా ఉన్నా ఇటువంటి ముర్ఖుడు ఇటువంటి పనిమానుడు ఎవడు నీకు ఈ రాజకీయ సన్యాసం లేదు నీకు ఏ పరిజ్ఞానం లేనోడు అటువంటి మాట్లాడితే ఏదో నేను నేరుగడి గారి సార్ను తీరితే పెద్ద మనిషి నేను పెద్ద గొప్ప నేతని అనుకుండొచ్చు కానీ నేను నేరుగడి గారిని ఎంత తీరితే జనాలంతా చీవడుతున్నారు నీకు అది గమనించాలని కూడా నేను మనిచేస్తా ఉన్నా ఇటువంటి నాయకుడిని ఈ రోజు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేసుకున్నందుకు మన నాయకులతో పాటు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి విషయాన్ని నేను మీరు గమనించాలి మరి ఇంకోసారి ఏదన్నా నేరుగడ్డి గారి గారించి మళ్ళీ మళ్ళీ మాట్లాడితే మీకు దమ్ము ధైర్యం ఉంటే 10 నెలలు ఉన్నాయి కదా మీ ప్రభుత్వంలో ఉన్నావు కదా ఏదన్నా అవినీతి కానీ ఏదన్నా తప్పు పని చేస్తే దాన్ని చట్టపరంగా నువ్వు చర్య తీసుకో లేనిపోని ఆరోపణలు చేసి లేనిపోని నేను టీవీల ముందర నేను ఏదైనా ప్రెస్ మీట్ ముందర నేరుగడ్డి గారి గురించే మాట్లాడుతున్నాయి పేపర్లు వస్తుందంటే మాట్లాడుతున్నాయి తప్ప నీ మంచితనం కానీ నీ అభివృద్ధి కార్యక్రమం కానీ గురించి మాట్లాడడం లేదు నేను ఈరోజు అన్ని అభివృద్ధి పని చేస్తున్నాను అన్నాను ఇక్కడ నుంచి వచ్చినవా 10 నెలల్లో నా గంపూర్ మండలంలో ఏ ఒక్క అభివృద్ధి కూడా పనిచేయలేదు ఈ సన్యాసి మనం తెచ్చిన పనులకు నేరుగడ్డి గారు తెచ్చిన పనులకు ఓపెనింగ్ను శంకుస్థాపన చేయడానికి ఆ ఫోటోలు దిగడానికి మాత్రమే సరిపోతున్నాడు తప్ప ఎక్కడ కూడా కొత్త పనులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసినట్టు పాపన ఇప్పటి వరకు లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరియు ఇదే మధుసూధనరావు గారు మాట్లాడతారు అయ్యా మధుసూధనరావు గారు మీ గతంలో ఏ విధంగా ఉంటుంది మీ మధుసూధన్ రెడ్డి ఏ విధంగా ఉంటుంది మీ ఒక నయన్కు మన రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద నయన్ బ్యాంకు మీ ఒక అడ్వకేట్ ఆ అడ్వకేట్ కు వాళ్ళు వ్యత్యాస పలుకుంటూ 100 కోట్లు చాలా సంపాదించుకొని ఈ రోజు ఎమ్మెల్యేగిరి గెలిచిన తప్ప మీ చరిత్ర ఎవరు తెలియదు దేవరకద్ర ప్రజలకు తెలుసు రాష్ట్రంలో ఉన్న నాయకులకు తెలుసు ఉమ్మడి జిల్లాలందరికీ కూడా తెలుసు ఇటువంటి నాయకులు ఇద్దరు మధుసూదన్ రెడ్డి కానీ మేఘారెడ్డి కానీ ఇద్దరు దొంగ నాయకులు తప్ప వీళ్ళని ఎవరు కూడా సమీక్షించారు జనాలు రేపు రాబోయే రోజుల్లో ఇద్దరిని కూడా ఓడగొట్టే ప్రయత్నం వస్తుంది అవసరం పడితే ఇంకొక 2 సంవత్సరాలు ఆగండి నాయన మీరు 2 సంవత్సరాలు ఆగిన తర్వాత మీ చరిత్ర ఏందో బట్టబడుతుంది మేము కూడా మనం చేస్తా ఉన్నా వాళ్ళు ఎంబడి ఉన్నటువంటి చోటా మోటా నాయకులు కూడా చాలా మాట్లాడుతా ఉన్నారు బాబు ఈ 2-3 సంవత్సరాలు అయిన తర్వాత మేఘారెడ్డి మీకు దొరకడు రేపు మిగిలేదు మీరే ఆ మిగిలిన పరిస్థితిలో మీరు ఆలోచన చేసుకోండి రేపు మేము అధికారంలో వచ్చిన తర్వాత దౌర్జన్యాలు చేయలేదు 2 సంవత్సరాలు కానీ మీరు చేసే బట్టికి రేపు రాబోయే పరిస్థితుల్లో మేము కూడా మీరు లేక మేము చేయాల్సిన అవసరం ఉంది దయచేసి మేఘారెడ్డి నమ్ముకున్నాడు ఒక్కడు కూడా బాగుపడలేదు ఆ రోజు చంద్రశేఖర రెడ్డి మోసం చేసిండు ఈ రోజు నేరుగడ్డి గారిని మోసం చేస్తున్నారు మేఘారెడ్డి గారు మీరు చేసే పనులు బాగలేవు రేపు ప్రజల్లో ఏమంటారు నాణ్యతమైన పని చేయలేకపోతున్నా పోతారని చెప్పి ఆ పేరు నాకు వస్తుందని చెప్తే నువ్వు వలిగి నువ్వు నేను పార్టీ మారుతానని చెప్పి ఆ రోజుల్లో నువ్వు వలిగినటువంటి వ్యక్తి కానీ బేరసారాలు పెట్టి నేను పార్టీ మారుతానని చెప్పి భయపెట్టించి ఈ బుద్ధారం రైతు కేంద్రంలో ఏదైతే ఉందో దాంట్లో కనీసం 15 నుంచి 20 కోట్ల రూపాయలు అక్రమంగా నీ ఎంపీ రికార్డు చేసుకొని తిన్నది వాస్తవం కాదా ప్రూఫ్ కావాలంటే నేను చేయిస్తా ఎందుకంటే ఆ ఎంపీ రికార్డు చేసుకొని గతంలో సర్వే చేస్తున్నప్పుడు ఏ విధంగా సర్వే ప్లాన్ ఉన్నది పని అయిపోయిన తర్వాత ఎంత లోతుగా ఎంత పొడుగా ఈరోజు కాల్వలు రికార్డు చేసింది ఎంపీ రికార్డు కాదా ఇటా నేను మనీ చేస్తా ఉన్నా నిన్ను రేపు 3 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నువ్వు చేసినటువంటి అవినీతి అన్ని కూడా మేము తక్కిస్తామనే మాట నేను మనీ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు మా గణప సముద్రం కానీ బుద్ధారం గణప బుద్ధారం చెరువు కానీ రిజర్వాయర్ మా మంత్రి గారు ఆ రోజు శాంక్షన్ చేస్తే ఆ కాంట్రాక్ట్ టెండర్ అయిన తర్వాత నీ ఎమ్మెల్యే గెలిచిందాడే ఆపినావు ఎందుకు ఆపినావు బిడ్డ నేను ఎమ్మెల్యే అయినా నేను దాదాపు 60-70 కోట్లు పెట్టి ఎమ్మెల్యే గెలిచిన మీరు నాకు పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పి ఆ కాంట్రాక్టర్ను పిలిపించి మీ డబ్బులు తీసుకునే వాస్తవం కాదా నేను ప్రూఫ్ చేస్తా దానికి నేరుగడ్డి గారు కాదు మీకు కావాల్సింది నేను ప్రూఫ్ చేస్తా బిడ్డ నువ్వు ఎక్కడ వచ్చినా సరే నువ్వు వనపర్తి నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ దేవస్థానంలో వచ్చినా సరే తడిబట్టతోటి వచ్చి నీ ఈ విధంగా డబ్బులు తీసుకున్నా నేను ప్రూఫ్ చేస్తా నువ్వు తడిబట్టతోటి నువ్వు వస్తావా దీని ఛాలెంజ్ గా నేను మాట్లాడతా ఉన్నా అదేవిధంగా నేరుగడ్డి గారు గతంలో ఎన్నో కాంట్రాక్టర్లు పనిచేసిన తర్వాత అన్ని ఎన్ని రికార్డులు అయ్యి ఈరోజు టోకెన్ పడ్డా దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నా అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే గారికి 4-5 కోట్ల వరకు మీరు పాత ఇది వాస్తవం కాదా కాంట్రాక్టర్ దగ్గర 6% 10% ఉన్నటువంటి మేఘారెడ్డి గారు ఈరోజు నీతి జాతికి మాట్లాడుతూ ఉన్నాం వాస్తవంగా నేను తీసుకోలేదని చెప్తే ఆ కాంట్రాక్టర్ మనసాక్షిగా వాళ్ళు అంటా ఉన్నారు మేఘారెడ్డి దగ్గర 10% ఇస్తేనే డబ్బులు వస్తాయి నేను కూడా రావంటున్నారు కానీ ఈ దుస్థితి ఉన్నటువంటి ఈ నియోజకవర్గం వాస్తవంగా గతంలో 5-6 స్థానాల్లో ఉన్నటువంటి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం 4వ స్థానంలో ఉంది కానీ ఈరోజు ఎక్కడుంది అవినీతికి మారిపోయారు పర్సెంటీ రాయుడు ఎన్ని విధంగా 119 నుంచి లెక్క చేస్తే 118 117 స్థానంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గము నువ్వు చేసినటువంటి దుస్థితి ఈ సన్యాసిని
ఈ ఎమ్మెల్యే గెలిపించినందుకు ప్రజలు ఇలా సిగ్గుతో తల వంచుకుంటున్నారు. వాస్తవంగా ఈ రోజు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజు కూడా బావుల చంద్రశేఖర్ రెడ్డి అభివృద్ధి చేసినారు, దాని తర్వాత చిన్నారెడ్డి గారు చేసినారు. కానీ నువ్వేమంటున్నావు, నేను 25,000 ఓట్లతోటి గెలిచిన, 25,000 ఓట్లతోటి గెలిచిన, అరే పనికి మానవడా? ఆ టైంలో ఎవరున్నా సరే టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత మీద ఎవడైనా సరే గెలుస్తుంది, నువ్వేదో ప్రజాబలం ఉందని చెప్పి ఏదో నేనే ఒక గతంలో నేను రాజకీయ నాయకుని అని చెప్పి గెలిచినామని అనుకోకు నువ్వు. కానీ ఈ రోజు నేను నీకు చెప్తా ఉన్నా, 6 నెలల తర్వాత పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి కదా, మళ్ళీ ఆ పార్లమెంట్ ఎన్నికల్లో నీ పుట్టిన మండలం గణపూరు, నీ సొంత మండలం పెద్ద మండలి ఎందుకు పెద్ద రాలేదు కాంగ్రెస్ పార్టీకి? అప్పుడే మీకు కర్రు వాల్చి ప్రజలు వాట పెట్టిన సార్ నుంచి నెలకు ఒకసారి ప్రెస్ మీట్ ద్వారా నిరంజన్ రెడ్డి గారిని ఆరిపోసుకోవడం తప్ప ఈ ఉన్నపర్తి నియోజకవర్గానికి కొత్తగా ఒక్క ఇటుక పిల్ల కూడా పెంచినటువంటి పరిస్థితి లేదు. గతంలో మంజూరు చేసినటువంటి ఫండ్స్ను కూడా వాపసు పోకుండా కూడా ఆ పనికి చేతగాలి. ఎమ్మెల్యే గారు ఎంత అబద్ధాలు చెప్తున్నారనే దానికి నేను ఒక నిన్న ఆయన గాంధీ భవన్లో ఆయన నోటి నుంచే స్వయాన మాట్లాడింది. ఆయన ఎమ్మెల్యేగా అవగాహన ఉందా, ఎన్ని లోన్లు ఉన్నాయి, ఎన్ని క్రాప్ లోన్లు ఉన్నాయి, జిల్లాల ఈ నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చిండ్రు, పెండింగ్ ఎంతమందికి ఉంది, 44,000 పైచీలకు లోన్లు ఉనపర్తి జిల్లాలో ఉన్నాయి. అందులో ఉనపర్తిలో అప్రాక్సిమేట్ 12,000 మందికి రుణమాఫీ కాలే ఇప్పటివరకు. ఆయన అంటాడు 800 మంది కాలేదు అంటాడు. నేను ఒక ఆంధ్ర బ్యాంకులోనే, ఎందుకంటే అది లీడ్ బ్యాంక్, ఒక ఆంధ్ర బ్యాంకులోనే 1,000 మందికి పైచీలకు లోన్లు మాఫీ కాలే. అంటే ఈయన ఇప్పుడు ఈ చెప్పినటువంటి అబద్ధము ఆయన గతంలో కూడా అన్ని అబద్ధాలే చెప్పిండు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా ఆయన మాటల్లోనూ మీ ముందు వస్తున్నాను. 2,100 ఎలిజిబుల్ అయి ఉన్నాయి ఆంధ్ర బ్యాంక్లో, 1,100 పైచీలకు మాఫీ అయినాయి, ఇంకా మిగిలినాయని మాఫీ కానీ ఒక ఓన్లీ ఆంధ్ర బ్యాంకులే. మొత్తం నియోజకవర్గంలో ఇంకా 12,000 మందికి కాలే. మళ్ళీ ఆయన నిన్న అన్నాడు ఈ 800 మంది కూడా క్యాంప్ ఆఫీస్కి వస్తే నేను ఇప్పిస్తా అన్నాడు. 800 మంది కాదయా, 12,000 మంది రానికే సిద్ధంగా ఉండరు క్యాంప్ ఆఫీస్కు, మేమే వరకు వస్తాం దగ్గరుండి. ఇప్పకపోతే నీవేం చేస్తావు, రాజీనామా చేస్తావా? ఇట్లా అబద్ధపు ప్రచారాలు మాని ఉనపర్తి నియోజకవర్గానికి గతంలో ఒక ఎమ్మెల్యేల ఎవరైనప్పటికీ కూడా ఒక ఉందాగా వ్యవహరించారు. నీవు కూడా అట్లా ఉందాగా వ్యవహరిస్తే మంచిది.
అభివృద్ధి పైన దృష్టి సారించి గతంలో చేసిన దాంతో సగం చేసి సాలి ఎక్కువ అవసరం లేదు. థ్యాంక్ యూ.